డాక్టర్ గారు నమస్కారం. షుగర్ అంటే ఏమిటి? అంటే మీరు షుగర్ అనేది ఇది కామన్గా వచ్చే క్వశ్చన్. కామన్గా కొంచెం వచ్చే క్వశ్చన్ అంటే ఏంటంటే, ఈ షుగర్ వ్యాధి అందరిలో వస్తుందా, ఏ వయసులో వస్తుంది అనేది కంటే అసలు ఎందుకు వస్తుంది అనేది మీకు ఈ క్వశ్చన్ అనుకుంటాను. ఎందుకు వస్తుంది అంటే, మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలిలో మార్పుల వలన, మనం తినే పదార్థాల వలన, అలాగే మనకు ఉండే బాడీ అంటే వెయిట్ పెరగడం వల్ల, ఇవన్నీ వీటి వలన ఈ షుగర్ వ్యాధి వస్తుంది. ఈ షుగర్ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఇన్సులిన్ హార్మోన్ అనేది మన బాడీలో తయారవుతుంటుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, మనం తిన్న కార్బోహైడ్రేట్స్ కానీ షుగర్ కానీ బాడీ సెల్స్లోకి పంపిస్తుంది అన్నమాట. బాడీ సెల్స్లోకి పంపించినప్పుడు ఈ షుగర్ ఈ పంపించడానికి ఈ సెల్స్ అంటే కణజాలాలు ముఖద్వారాలు కొన్ని ఉంటాయి, గేట్స్ అన్నమాట, అవి ఓపెన్ అవ్వాలంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ అవసరం అవుతుంది. సో ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, గ్లూకోజ్ మాలిక్యూల్స్ బ్లడ్లో అంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ డైజెస్టెడ్ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని కణజాలాల లోపలికి పంపించడానికి ఇన్సులిన్ హార్మోన్ తోడ్పడుతుంది అన్నమాట. ఈ తోడ్పడినప్పుడు అంటే లోపలికి వెళ్ళి ఈ గ్లూకోజ్ అనేది మనకి కావాల్సిన శక్తి కానీ బాగా తయారవడానికి, అంటే దాన్ని ఏటీపీ అంటారు, ఈ క్రెబ్స్ సైకిల్ అనే మెకానిజం ద్వారా, అంటే మన సెల్స్లో కణజాలాల లోపల వివిధమైన మార్పులు జరిగి, అంటే రసాయనిక ప్రక్రియ జరిగి ఇది మనకి కావాల్సిన శక్తి, దాన్ని ఏటీపీ అంటారు శక్తిని, అలాగే మిగిలిపోయింది వాటర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ శక్తి ఈ శక్తి వచ్చిన శక్తి మనకి మన దేహం మన బాడీ చేసే కార్యక్రమాలన్నిటికీ, అంటే కండరాల మూమెంట్కి కానీ డైజెషన్కి కానీ లేకపోతే వివిధమైన లైఫ్ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. సో వీటిలో మనకి శక్తి అనేది ముఖ్యం అన్నమాట, కండరాల మూమెంట్కి కానీ మనం చేసే పనులు చేయించడానికి కానీ ఇవన్నీ. సో ఇది షుగరు అనేది మూల కారణం ఏంటంటే, ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. ఈ ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం అంటే, ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇన్సులిన్ హార్మోన్ మనకి ప్యాంక్రియాస్ అనే గ్రంథి ద్వారా బయటికి రిలీజ్ అవుతుంది. దాంట్లో బీటా సెల్స్ అని, ఆల్ఫా సెల్స్ అని, డెల్టా సెల్స్ అని ఉంటాయి. ఈ బీటా సెల్స్ ద్వారానేమో ఇన్సులిన్ హార్మోన్ బయటకు వస్తుంది. ఎక్కువ అంటే 90% బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ బయటకు వస్తుంది. తక్కిన ఆల్ఫా సెల్స్ అవన్నీ కూడా ఒక 10% ఉంటాయి. ఈ 10% ద్వారా వచ్చేవి ఏమిటంటే, హార్మోన్ అని ఇంకా గ్లూకగాన్ లాంటి అదర్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, సోమటోస్టాటిన్ అవన్నీ. ఇవన్నీ కూడా ఇన్సులిన్కి ఆపోజిట్గా కూడా పనిచేస్తాయి. కానీ ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడక్షన్ ఎక్కువగా స్రవించడం వల్ల ఏమవుతుందంటే, ఈ ఇన్సులిన్ అనేది బాడీ మెకానిజంకి, బాడీ పెరుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువ ప్రొడక్షన్ వల్ల ఈ గ్లూకోజ్ తొందరగా ఎక్కువగా పనిచేయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇన్సులిన్ ఎక్కువ సరిగ్గా పనిచేయకపోతే ఈ గ్లూకోజ్ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా మనం సరిగ్గా మన పనులు చేసుకుంటూ వ్యాయామం కరెక్ట్గా చేసుకుంటే మన ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగుంటుంది, సరిగ్గా పనిచేస్తుంది. అంటే బాడీలో ఇన్సులిన్ కణజాల ద్వారా బయ లోపలికి వెళ్ళి ఇన్సులిన్ మనకి గ్లూకోజ్ మెటబాలిజంకి తోడ్పడుతుంది అన్నమాట. సో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయపడడం దాన్ని ఏమంటారంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఎక్కువ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే మనకి టైప్2 డయాబెటీస్ అని అంటారన్నమాట, అది వస్తుంది. అలాగే ఇన్సులిన్ అస్సలు పనిచేయకపోవడం, కొన్నాళ్ళు ఇన్సులిన్ పనిచేసి ఆ సెల్స్ కణజాలాలు నశించడం వల్ల, అది ఆటోమ్యూన్ అంటే మన దేహంలోనే అవి నశించడం వల్ల, లేకపోతే సమ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, వాటి వలన మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ అంటే స్రవించడం కూడా తగ్గిపోతుంది. దాన్ని టైప్1 డయాబెటీస్ అంటే, ఇది జనరల్గా చిన్నపిల్లల్లో 2 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు వస్తుంది. సో ఈ మీకు ఇప్పుడు నేను చెప్పినట్టు ఏమిటంటే, మెయిన్ ఇన్సులిన్ హార్మోన్ అనేది మనకి షుగర్ రావడానికి కారణం. అది తగ్గడచ్చు, సరిగ్గా పనిచేయకపోవచ్చు, లేకపోతే అసలు ప్రొడక్షన్ లేకుండా కూడా ఉండొచ్చు. సన్ రైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.